అమరావతి వ్యవహారంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటిది రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసిన దాన్ని ఉపసంహరించుకున్నాక ఒక చట్టం చేయకుండా ఆ చట్టం మీదన చట్టం చెయ్యకుండానే రాష్ట్ర రాజధాని గురించి తీర్పు ఇచ్చేశారు కాబట్టి ఆ తీర్పుని ఆపమంటూ కోర్టుకెళ్తే ఆ తీర్పుని ఆపలేదు ఆ తీర్పులోని కొన్ని ఆదేశాలని మాత్రమే ఆపింది కేంద్ర అదే సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో జనవరి ముప్పై ఒకటికి ముందు ఒక వారం రోజుల ముందే కేంద్రాన్ని అఫిడవిట్ వేయమంది అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒకటి దాకా వేచి చూడాల్సి ఉంటుంది ఇక్కడ అసలు అంశం ఏంటంటే ముప్పై ఒకటిని జరిగిపోతుందా ఈ అఫిడవిట్ ముప్పై ఒకటి లోపు అంటే వారం ముందే వచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని అదే సందర్భంలో ముప్పై ఒకటిని వాదోపవాదాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి అందులో రైతుల తరపునేమో మాకు న్యాయం ఏంటి అన్నటువంటిది ప్రభుత్వం తరఫునేమో వాళ్ళకెవరికి అన్యాయం జరగదు అసలు సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించుకునే హక్కు ఉందా లేదా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్ణయించుకునే హక్కు లేదని హైకోర్టు చెప్పింది కాబట్టి ఆ హక్కు ఉందా లేదా అన్నటువంటి ఇది రాజ్యాంగపరమైన మౌలిక ప్రశ్న రేకెత్తించినటువంటి అంశం ఇదంతా చాలా పెద్ద డిబేట్ జరగాల్సి ఉంటుంది ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వ వాదనలు అటుపక్కన ఆషామాషి వ్యక్తి కాదు రైతుల వైపు నుంచి వాదిస్తున్న నారిమన్ అలాగే ఇటు పక్కన వచ్చేటప్పటికి కేకే వేణుగోపాల్ ఎద్దరూ కూడా సుప్రీంకోర్టులో వద్దండ పిండాలి అలాంటి నేపథ్యంలో అక్కడతో ఆగుతుందే అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న బట్ ఆ రోజున మరికొన్ని రోజులు ఆర్గ్యుమెంట్స్ నడిచే అవకాశం ఉందన్నటువంటిది ప్రస్తుతం లాయర్లు చెప్తుంది ఏం జరుగుతుందో చూడాలా